హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి సెప్టెంబర్ మాసంలో తుల రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము నిజంగా మనం తెలుసుకోవాలి అంటే గనక నీచ నక్షత్రాన్ని ఏ రాశిలో అయితే సూర్యుడు ఉంటాడో దాన్ని ఆధారంగా చేసుకుని గ్రహ ఫలితాలు చెప్పడం జరుగుతుంది మామూలుగా జాతకం అయితే లగ్నాన్ని ఆధారంగా చేసుకుని జన్మ సమయంలో ఉండే గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో దాన్ని బట్టి మనం ఫలితాలు చెప్తూ ఉంటాము ఇక్కడికి వచ్చేసరికి గ్రహ ట్రాన్సిట్ అంటే ఒక రాశి నుండి ఇంకొక రాశిలోకి మార్పును గమనిస్తూ చెప్పవలసి ఉంటుంది అలాగే నక్షత్రాలు మూడు నక్షత్రాలు లేకపోతే ఒక నక్షత్రము రెండు పాదాలు ఇంకొక నక్షత్రం నాలుగు పాదాలు ఇంకొక నక్షత్రం ఒక పాదము ఈ విధంగా విడిపోయి ఉంటాయి రెండు రాసుల్లో కూడాను మూడు ఒకటిగా గాని రెండు రెండుగా గాని ఒకటి మూడు గాని నక్షత్రాలు విడబడి ఉంటాయి అయితే ఇక్కడ తుల రాశికి వచ్చేసరికి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు తుల రాశిలో ఉంటాయి అదే స్వా పదాలు మూడు పదాలు మొత్తంగా తొమ్మిది పదాలు తులారాశిలో ఉంటాయి అయితే ఈ యొక్క తులారాశిలో గనక సెప్టెంబర్ మాసంలో వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే దానికి సెప్టెంబర్ మాసంలో అంటే దగ్గరలోని పదిహేడవ తారీఖు వరకు కూడా రవి కన్యలోని ఉత్తర ద్వితీయ పాదంలోకి ప్రవేశించడం అలాగే శుక్రుడు కన్యా ప్రవేశం ఇరవై నాలుగవ తేదీన జరుగుతాయి ఈలోపు ఉండేటటువంటి ఫలితాలు వేరే విధంగా ఉంటాయి మిగతా అన్ని గ్రహాలు కూడా కాన్స్టెంట్ గా ఉన్నాయి చంద్రుడు మాత్రం రెండు రోజులకు ఆయన సంచారం ఇంకొక రాశిలోకి మారబోతూ ఉంది అయితే కేవలం ఈ యొక్క నక్షత్రం ఏ రాశిలో పడిందో అది జన్మరాశిగా తీసుకుని దాని యొక్క ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే తులారాశి వారికి రవి లాభస్థానంలో పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు వరకు కూడా అక్కడే ఉంటాడు అంటే సింహంలో ఉంటాడు సింహంలో ప్రస్తుతం రవి ఉన్నాడు అయితే లాభస్థానం సింహానికి రవి స్వస్థానం కాబట్టి ఏమిటంటే గనక రవి ఒక విధంగా చెప్పుకోవాలంటే బలవంతుడనే చెప్పాలి రవి ద్వారా సంక్రమించేటటువంటి అన్నివి కూడా వారికే ప్రాప్తిస్తాయి లాభాధిపతి లాభస్థానంలో ఉండడం గొప్ప విషయమే అలాగే ఇంకొక విషయం ఏమిటంటే తుల రాశి వారికి అర్ధాష్టమంలో శని ఉన్నాడు అంటే అర్ధాష్టమం అంటే మకరంలో శనికి అది స్వస్థానం అయినప్పటికీ కూడాను స్థానం కావడంతో అర్ధాష్టమం యొక్క ప్రభావం ఇప్పటికీ ఉంది అలాగే ఎప్పటికీ ఉంటుందని చెప్పుకోవాలి విచిత్రంగా ఏమిటంటే వక్రీకరించి ఉండడం కూడా జరిగింది గోచారంలో ఒక విషయాన్ని చెప్తూ ఉంటాము ఏంటంటే శని బాగులే ప్పుడు గురుడు బలంగా ఉంటే యోగస్థానం వారికి బ్యాలెన్స్ అవుతుంది అనమాట అలాగే గురుడు బాగోలేనప్పుడు శని బాగున్నట్లయితే గనక ఆ సంవత్సరం వారికి బాగుంటుంది ఇది జనరల్ గా చెప్పేటటువంటి విషయం ఇక్కడ విషయం ఏమిటంటే శనితో పాటు గురుడు కూడా సప్తమ స్థానంలోనే వక్రీకరించి ఉండడం ఇవి రెండు కూడా మైనస్ గానే చెప్పుకోవాలి తులారాశి వారికి ఇంకొక విషయం ఏమిటంటే తులారాశి వారికి అష్టమంలో కుజుడు అష్టమంలో కుజుడు వారికి ఇక్కడ ద్వితీయ స్థానంలో ధనాధిపతి ఆయన శుక్రుడు ఇంట్లో అష్టమ స్థానంలో ఉన్నాడు నీచ స్థానం అయినప్పటికీ ఇంకొక విషయం ఏమిటంటే అష్టమ స్థానంలో ఉండడం ద్వారా ద్వితీయ స్థానాన్ని చూస్తూ ఉంటాడు ఇక్కడ వాక్ స్థానము ధనస్థానము ద్వితీయాన్ని చూస్తూ ఉండడంతో కొద్దిగా వ్యవహారం వాక్ ద్వారా అంటే మాట ద్వారా నిలబడిపోతుంది చాలా జాగ్రత్తగా మాట్లాడడం అవసరం జాగ్రత్తగా మాట్లాడడం చాలా చాలా అవసరం అలాగే జాగ్రత్తగా మాట్లాడి చెక్కబడినటువంటి పనులను చెక్క పెట్టుకునేలాగా వాక్కు ద్వారానే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే పరాక్రమానికి అధిపతి ప్రధాన కారకుడు కుజుడు కాబట్టి పరాక్రమం అనేటటువంటిది చాలా అవసరం కానీ అది మాట ద్వారా మాత్రం పనికిరాదు మాటల్లో మాత్రం జాగ్రత్త అవసరము అలాగే ఈ తులారాశి వారికి ఎక్కువగా మనము బుధుడు వ్యయాధిపతి బుధుడు వ్యయాధిపతి అలాగే నవమాధిపతి వ్యయాధిపతి నవమాధిపతి కానీ బుధుడు దేనిలో ఉన్నప్పటికీ కూడాను మంచి శుభ ఫలితాలను ఇచ్చే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది గురుడు శుభగ్ర అయినప్పటికీ కూడాను తృతీయ సష్టమాధిపతి అవడం ద్వారా వక్రీకరించడం ద్వారా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆపరేషన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే తుల రాశి వారికి ముఖ్యంగా ధైర్యవంతులు అయినప్పటికీ దేన్నైనా ఎదుర్కొనే వారు అయినప్పటికీ కూడాను ఇక్కడ గురుడు సప్తమ స్థానంలో ఉండడం ద్వారా వీరికి ఆదాయ వ్యయాలు సరి సమానంగా ఉంటాయి ఈ రాశి వారికి సెప్టెంబర్ మాసం గురించి మాట్లాడడం జరుగుతుంది వీరు నిర్ణయాలు తీసుకున్నప్పుడు సడన్ గా తీసుకోకూడదు అదేవిధంగా ఆరులో గురుడు వక్రీకరించి ఉండడం ద్వారా అష్టమంలో బుద్ధుడు ఉండడం ద్వారా ప్రయాణాలు జాగ్రత్తగా చేయాలి అలాగే నాలుగులో శని ఆరులో గురుడు ఉండడం వక్రీకరించి ఉండడం ద్వారా అష్టమంలో బుద్ధుడు ఉండడం ద్వారా ప్రయాణాలు జాగ్రత్తగా చేయాలి అలాగే సులభతర వ్యవహారాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మిస్అండర్స్టాండింగ్స్ పట్టింపులు మాట పట్టింపులు వచ్చే అవకాశం కనిపిస్తుంది అదే విధంగా ఏదైనా వారిద్దరి మధ్య జీవిత భాగస్వాముల మధ్య కొంచెం పొరపచ్చాలు వచ్చే అవకాశాన్ని పుష్కలంగా కనిపిస్తూ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఏదైనా వాళ్ళిద్దరి మధ్య ఫైనాన్స్ వ్యవహారం కావచ్చు డబ్బుకు సంబంధించిన వ్యవహారం కావచ్చు ఇచ్చి పుచ్చుకోవడాలు కావచ్చు అన్నదమ్ముల మధ్య యొక్క వ్యవహారం కొంచెం చెడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ జాగ్రత్త వహించినట్లయితే కొంచెం సాఫీగా ఆ యొక్క కార్యక్రమం నెరవేరుతుంది ఇంకొకటి ఇక్కడ మాట్లాడుకునేది ద్వితీయ స్థానానికి అధిపతి కుజుడు వక్రంలో ఉన్నాడు కాబట్టి వాక్ స్థానంలో ఉన్నాడు కాబట్టి మాట కూడా చాలా నిదానించి మాట్లాడి పనులు నెరవేర్చుకోవాలి ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది చేయకూడదు అలాగే బంధువులతోటి కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వ్యవహారం అన్ని పనులకు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఎక్కడ కూడా ఆటంకం ఎదురవదు అని అయితే లేదండి కాకపోతే సాధనమైన పనులు సమకూరు ధరలోన అన్నట్లు మన యొక్క సాధన ప్రయత్నం అనేటటువంటివి మానకుండా కానిస్టెంట్గా చేసినట్లయితే గనక మన పనులు మనం సాధించుకునే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ గ్రహ బలాలు మనం చూసుకున్నట్లయితే మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చున్నట్లయితే గనక ఏది కూడా పని ముందుకు సాగదు కాబట్టి కాబట్టి సాధన చేయాలి ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది కాబట్టి మన ప్రయత్నం మనం చేయాలి మన ప్రయత్నం లేకుండా వాటికి అవి జరిగిపోవాలంటే జరగవు ఎవరికి జరగవు కానీ ఇక్కడ గ్రహస్థితి బాగోలేనప్పుడు అది ఇంకా మనకి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ సోమరితనం అనేది అస్సలు పనికిరదని చెప్పుకోవాలి ఇక్కడ తుల రాశి వారికి ఇప్పుడు ఉన్న ఫలితాలు సప్తమ స్థానం చాలా బ్యాలెన్స్ అనమాట మన రాశికి సప్తమం అంటే ఎయిటీ డిగ్రీస్ అనమాట స్టార్ట్ అవుతూ ఉంటుంది వన్ ఎయిటీ డిగ్రీస్ ఈ తుల రాశి కూడా అలాంటిది అనమాట మేష రాశి నుండి వన్ ఎయిటీ డిగ్రీస్ లో స్టార్ట్ అవుతుంది అనమాట కరెక్ట్గా తుల అని పేరు పెట్టారు తుల అంటే బ్యాలెన్స్ చాలా గొప్ప విషయం ఆ పేరు పెట్టారు అంటే ఇక్కడ వివాహం కానటువంటి వారికి కొంచెం ఇబ్బందికరమైన విషయం ఉంటుంది కుజుడు ఉండడం ద్వారా సప్తమంలో రాహువు ఉండడం ద్వారా కార్యక్రమాలు కొంచెంగా మనకి ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి జీవిత భాగస్వామ్యుల మధ్య ఏదైనా ఒక గొడవ వచ్చినా అది రైజ్ అవుతుంది కాబట్టి సమయంలో పాటించాలి గొడవలకు తావు ఇవ్వకూడదు అలా జాగ్రత్తగా ఉన్నట్లయితే సాఫీగా వెళ్ళిపోతుంది సంసారం ఏ ఏ కారణం వల్ల వారికి వివాదం వస్తుంది అని చెప్పడం కాదు కానీ ఇక్కడ రాహువు యొక్క గ్రహం గ్రహం అందులోన గ్రహం మైండ్ ఏ విధంగా పని చేస్తుంది అనేది చెప్పడానికి చాలా కష్టం రెండవది ఏమిటంటే దూరంగా తీసుకెళ్ళి పడేస్తూ ఉంటాడు ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి ఎడబాటు అనేది రావడానికి అవకాశం కనిపిస్తుంది దానికి అవకాశం ఇవ్వకూడదు అలాగే దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే విద్యార్థులకు అయితే గనక ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునేవారు స్థాన మార్పు కోరుకుంటున్న వారు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్తున్న వారికి అలాగే విదేశీ యానం చేసేటటువంటి వారికి అవకాశం ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది అది మంచి చెడ అనేది వేరే విషయం అవకాశం ఉంది ఎడ్యుకేషన్ పరంగా చతుర్ద స్థానంలో శని ఉన్నాడు కాబట్టి కొంచెం డల్గా ఉంటుంది చదువు వారు పట్టుదలతో చదవాలి ఏకాగ్రతతో చదవాలి ఎక్కడ నెగ్లిజెన్సీ పనికిరాదు అలా చేసే విద్యార్థులు ఫారెన్కి వెళ్ళి చదువుకోవాలి అనుకునే విద్యార్థులు ప్రయత్నపూర్వకంగా అవకాశాన్ని చేజేర్చుకోవాల్సిన అవసరం లేదు వెళ్ళి సాధించుకొని రావచ్చు అలాగే కాంట్రాక్ట్ పని చేసేటప్పుడు విదేశీయానం ఉంది కాకపోతే కాంట్రాక్ట్ పనులు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా చూసుకున్నట్లయితే వ్యాపారం చేసేవారు జాయింట్ వ్యాపారం చేసేవారు కూడాను కొంచెం జాగ్రత్త పడాలి మాయలో పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మనం దాన్ని ఛేదించుకోవాలి పదవ స్థానం వ్యాపార స్థానం రెండవది ఉద్యోగ స్థానం కాబట్టి ఈ యొక్క పదవ స్థానంలో ఏ గ్రహం లేకపోయినప్పటికీ కూడాను మామూలుగా లో మనకి చంద్రుడు అలా తిరుగుతూ ఉంటాడు రెండున్నర రోజులకు ఈ పదవ స్థానానికి అధిపతి అయిన చంద్రుడు పదవ స్థానంలో ఏమీ లేకపోయినప్పటికీ కూడాను ఆయన యొక్క ద్యుతి అంటే ఆయనతో ఇతర గ్రహాలు కలిసినప్పుడు శుభగ్రహం కలిస్తే గనక శుభ ఫలితాలు వస్తాయి అంటే ఏమిటంటే గనక గురుతో గట్ట కలిసినప్పుడు అలాగే జన్మరాశిలోనికి వచ్చినప్పుడు చిత్తా స్వాతి విశాఖ నక్షత్రంలో సంచరించేటప్పుడు కూడాను కొంచెం మానసిక ఒత్తిడికి గురవుతారు కాబట్టి మానసికంగా దృఢంగా ఉండడానికి ప్రయత్నించండి ఈ పదవ స్థానానికి అధిపతి ద్వారా జన్మరాశి యొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఇంకొక విషయం ఏమిటంటే పనులన్నీ మందకొడిగా సాగుతాయి పదవ స్థానాన్ని స్థానం నుండి డైరెక్ట్గా మకరం నుంచి శని చూస్తున్నాడు ఈ కారణం చేత పనులన్నీ మందంగా సాగే అవకాశం కనిపిస్తుంది అయినప్పటికీ శుభగ్రహ వీక్షణ కూడా కనిపిస్తుంది గురుడు కూడా సూచిస్తున్నాడు కాబట్టి వారికి వృత్తిలో వ్యాపారంలో సమానంగా ఉంటుంది వృత్తిలో ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పటికీ కూడాను ఉద్యోగస్తులకు అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడాను జాగ్రత్తగా మనం ప్రయత్న ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసుకున్నట్లయితే గనక ఏ ఇబ్బంది ఉండదు ఉద్యోగ వ్యాపారాలు సమానంగా ఉన్నాయి ఎక్కువ పెట్టుబడులు పెట్టడం సమాన పెట్టుబడులు పెట్టడం చేయకుండా ఉంటే మంచిది వ్యాపారస్తులకు అదేవిధంగా ఉద్యోగస్తులకు బదిలీ గురించి ప్రయత్నం చేయకుండా బదిలీ వచ్చినప్పుడు మాత్రమే దాన్ని విరమించుకోవాల్సిన అవసరం లేకుండా వారు బదిలీని ఉంచుకున్నట్లయితే గనక మంచి అభివృద్ధి అనేది ఉద్యోగంలో ఉంటుంది ఇంకొక విషయం ప్రమోషన్స్ అవకాశం చాలా బాగా ఉంది ఒకప్పుడు విపరీత రాజయోగం కూడా మీకు పనికి వస్తుంది అలాగే బుద్ధుడు వ్యయాధిపతి అలాగే వ్యయంలోకి వస్తున్నాడు శుక్రుడు కూడాను నీచ భాగము శుక్రుడికి కన్యా నీ అయితే కన్యాలోనికి వచ్చినప్పుడు అక్కడ బుధుడితో కలిసి ఉన్నాడు స్థానాధిపతిగా ఉన్న కాబట్టి ఇక్కడ మీకు విజయం రాజయోగం రాబోతూ ఉంది విపరీతమైన రాజయోగం వస్తుంది ఇంకొక విషయం ఏమిటంటే గనక అక్కడ గురుడు తాలూకా దృష్టి సప్తమంలో ఉన్నప్పటికీ గురువు స్వస్థానం నుండి చూడడం ఈ యొక్క కాంబినేషన్ లోనే అభివృద్ధి అనేది వీరికి ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఇక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇంకా ముఖ్యంగా ఈ యొక్క తుల రాశి వారి యొక్క జాతకులకు బలం ఏమిటంటే దైవ ఆరాధన సప్తమ లో కేతువు ఇబ్బందికరమైన వాడు అయినప్పటికీ కూడాను సప్తమంలో రాహువు ఇబ్బందికరం అయినప్పటికీ కూడాను కేతువు తుల ఉండడం ద్వారా జన్మ నక్షత్రంలో ఉండడం ద్వారా ఇక్కడ దైవికమైన ఒక శక్తిని వీరు సంపాదించుకోవడానికి అవకాశం కనిపిస్తుంది దైవారాధనకు అవకాశం ఉంటుంది అలాగే తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఉంటుంది దైవాన్ని ఆరాధించడానికి ఎక్కువ సమయం కేటాయించడం జరుగుతుంది అందుచేత ఇక్కడ దైవాన్ని అంటే భగవంతుణ్ణి మనం గట్టిగా కోరుకున్నట్లయితే గనక ఈ యొక్క ఇబ్బందులన్నింటినీ అధిగమించే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ ఏ గ్రహానికి సంబంధించి ఆ గ్రహానికి ఆరాధనలు చేసుకుంటూ దానికి సంబంధించిన అధిపతులకు కూడా ఆరాధన చేసుకోవడం దా వల్ల కూడా మనం ఈ బాధ నుంచి ఉపశమనం పొందడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా సెప్టెంబర్ మాసంలో తుల రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు